నాకుంది వస్త్రం అది లేక ఇబ్బంది పడుతున్న అనేక ఇతరులకు నేను మేలు చేయనట్లు నువ్వు శరీర సంబంధంగా అడగాలనుకుంటే నీ ఒక్కనికే గాక అనేకులకు చేయాలయ్య నా ఆశయ్యా అని అడుగు నువ్వు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అవసరమైతే పది నెలల తర్వాత అయినా సరే లేదా సంవత్సరం తర్వాత అయినా సరే ఖచ్చితంగా నీ చేతిని నింపుతాడు ఆయన ఎందుకంటే నీ మైండ్ నీ కడుపు నింపుకోవటానికి నీ దేహం కోసం ఆలోచన కాదు నువ్వు ఏదన్నా చేయి ఎప్పుడు నీ మనసంతా కూడా ఇతరులకు మేలు చేయాలి ఇతరులకు హెల్ప్ చేయాలి ఇతరులను ఆదుకోవాలి ఇతరులకు సహాయపడాలి ఇతరులకు నీళ్లు తొడవాలి ఇతరులకు ఆదరించాలి అనే మైండు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ విషయాలు దేవుని ముందుకెళ్ళి నువ్వు నిజంగా అడగగలిగినట్లయితే ఖచ్చితంగా నీ చేత ఆ పని దేవుడు చేయించి తీరుతాడంతే నువ్వు అది అడుగుతావో లేకపోతే నీ వరకే నువ్వు అడుగుతావో మొత్తానికి దేవునికి సంతోషం కలిగించేదైతే నేను ముందు చెప్పింది నేను అడగ అడగను నేను దేవుడిని ఏం అడగను నేను ఇంతే బతికేస్తాను నేను ప్రార్థన లేదు ఏం లేదు నేను దేవుడిని అడిగేది ఏం లేదు ఇలానే తిరుగుతానంటే తిరుగు నీకు అన్నం అయితే పెడతాడు వస్త్రం అయితే ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోయినా నడిసిద్ది అది నీ పక్షంగా ఇతరులు ప్రార్థన చేస్తే దాన్ని తీసుకుంటాడు లేకపోతే ఏసై మన కోసం విజ్ఞాపం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపం చేస్తున్నాడు నీకు తెలుసా చాలా వరకు మనం పొందే వాటిల్లో అన్నీ మనం అడిగినవి కాదు కొన్ని మన పక్షంగా ఏసై అడిగినవి ఉన్నాయి అందువల్ల మనకు వచ్చే కొన్ని కొన్నిసార్లు రోగం వచ్చి మంచాన మంచానబడి ఇంకంతటితో గత క్లైమాక్స్కి వచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి మళ్ళీ లెగుస్తామా లేదురా బాబా అన్న పరిస్థితులు ఉన్నాయి కానీ బతికావు నువ్వు ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు నీకు మీ వాళ్ళు కూడా ప్రార్థన చేసే రకాలేం కాదు నువ్వు అంతన మూలు తండ్రి ఇటు పక్క టీవీ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని చూసుకునే రకాలు మీ వాళ్ళు అయినా నువ్వు బతికావు బాగుపడ్డావు నువ్వు అనుకున్నావు డాక్టర్ గారు అద్భుతమైన వైద్యం చేశాడని అదే డాక్టర్ గారు చాలా మందికి వైద్యం చేశాడు అందరూ బతకలా పోయారు కానీ నువ్వు బతికా బాగున్నావు వై నీవు బ్రతుకున్నట్లు ఇంకను నీకు జీవితం దొరికినట్లు నీ పక్షమును ఆయన విజ్ఞాపన చేశాడు అక్కడ రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు అదే రోమపత్రిక ఎనిమిది ఇరవై ఏడు పరిశుద్ధాత్మని విజ్ఞాపన మన ప్రభు అయిన విజ్ఞాపన రెండు అక్కడ రాసు మరియు హృదయములను శోధించువాడు తెలుసు మీకు అది మస్తు సార్లు చూపించే జస్ట్ రిఫరెన్స్ రాసుకో ఇంటి చూసుకో స్తోత్రం అవునా చాలాసార్లు ఎన్నో వింతలు వింతలు మనకు జరిగినాయి కానీ ఎట్లా మనం ప్రార్థన చేయనివి కూడా జరిగినాయి మహానుభావుడు మన పక్షమున విజ్ఞాపన చేశాడు మనం పొందినవన్నీ కూడా చాలా వరకు మనం అడగకయే పొందినవన్నీ కూడా ఆయన అడిగి మనకు అనుగ్రహించాడు ఇది ప్రభుని మయం పరచాల్సినటువంటి విషయం అయితే దేవుడు చెప్పేది ఏంటంటే ఇంకా గొప్ప కార్యాలు చేయగలను నువ్వు గ్రహించి అడగగలిగితే